కొత్తపల్లి మండలం పతిపల్లి గ్రామస్తులు యాదాద్రికి వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. మళ్ళీ కరీంనగర్ ఎమ్మెల్యేగా మంత్రి గంగుల కమలాకర్ను నాలుగవసారి గెలుపించుకుంటామంటూ ప్రమాణం చేశారు. గంగుల మనకు ఎమ్మెల్యే కావడం, మంత్రిగా అవకాశం రావడం అదృష్టమని, మళ్ళీ తిరిగి ఆయన్ను తిరుగులేని మెజార్టీతో గెలిపించుకుంటామంటూ ప్రతినబూనారు. మొత్తం బద్దిపల్లి గ్రామంలోని ఓట్లన్నీ మా కమలాకర్ అన్నకే అంటూ తీర్మానం చేశారు. ప్రస్తుతం బద్దిపల్లి గ్రామస్తులు చేసిన ప్రమాణానికి సంబంధించి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో కరీంనగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత మీదేనని, మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదేనంటున్నారు బద్దిపల్లి వాసులు. కరీంనగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేస్తుండటంతో కరీంనగర్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండవ నగరంగా నిలిచిందన్నారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా కరీంనగర్ను మార్చిన మీకు అండగా ఉంటామన్నారు. మంత్రి గారు, మాకు ఇప్పుడు తీగల వంతనే గాని, మాకు వాటర్ గాని, మా చెర్ల మొత్తం మాకు ప్రతి విలేజ్ కి చెర్ల వాటర్ నింపడం గాని, పోతే రైతు వేదికలు మన రైతులకు మంచిగా సౌకర్యం కల్పించుకోవడానికి, వడ్లు అమ్ముకోవడానికి ఐకేపీ సెంటర్లు, రైతు అవి వేదికలు, ఇలాంటి రోడ్లు కానీ గ్రామానికి సంబంధించిన రింగ్ రోడ్లు ఇవన్నీ వేచిండి కాబట్టి మేము ఖచ్చితంగా కమలాకర్ అది సంఘాలకు కానీ ప్రతి దానికి అందరం కూడా మేము పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎంతగానో చేసిండు. 80% సక్సెస్ఫుల్ గానే మాకు చేసింది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. కాబట్టి మేము తప్పకుండా గంగలా కమలాకర్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మాకే ఉంది, ఆయన కాదు గెలుచుడు, మాకు బాధ్యత ఉన్నది గెలిపించుకోవాల్సిన బాధ్యత. అంటే అంత వర్క్ చేసి ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచేటువంటి విధంగా అన్నా అంటే నేను ఉన్నా అనేటువంటి విధానటువంటి వ్యక్తి గంగలా కమలాకర్ కాబట్టి ఖచ్చితంగా మేము గంగలా కమలాకర్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మాకుంది. కరీంనగర్ డిస్టిక్ గ్రామం బద్దిపల్లి, ఆ గ్రామం బద్దిపల్లి అయితే మేమంతా ఆయన మళ్ళీ ఏకగ్రీవంగానే ఎన్నిక చేసి మళ్ళీ గెలిపిస్తాము. మళ్ళీ ఆయన అండదండలు మాకు ఉండాలి, మేము ఆయనకు ఉండాలి. కొత్తపల్లి గ్రామం, కొత్తపల్లి మండలం, కరీంనగర్ డిస్టిక్, కర్మ నియోగవర్గంలో మా కమలాకర్ అన్న గారు మినిస్టర్ గారు చాలా అభివృద్ధి పనులు చేసారు. మా విలేజ్ లో ఒక 1500 ఓట్లు ఉంటాయి, కాకపోతే చిన్న విలేజ్ అయినా కానీ ఎంతో అభివృద్ధి చేసిండు. సీసీ రోడ్లు వచ్చిండు, డాంబర్ రోడ్లు వేసిండు, నీళ్ళు మంచి నీళ్ళు కూడా వచ్చినాయి, వ్యవసాయం కూడా నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం నీళ్ళు కూడా వచ్చినాయి మాకు. తర్వాత మా ఎస్సీలకు 140 పట్టాలు కూడా ఇప్పించిండు. మా గ్రామం తరఫున అందరం కలిసి మేము కమలాకర్ గెలుపు కోసం అందరం ప్రతిక్రియంగా చేద్దామని ప్రతిక్రియం దేవుని సాక్షిగా, దైవ సాక్షిగా యుద్ధానికి వచ్చినాం కాబట్టి ఆ దేవుని సాక్షిగా మా గ్రామం తరఫున అందరము అన్నగారికి అన్ని విధాల సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మేము తీర్మానం చేస్తున్నాము.